హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీక్ అంతా బిజీ ఉండడం వల్ల మీకేం అప్డేట్ ఇవ్వలేకపోయాను. నేను తెలుసు కదా మీకు, నా లాస్ట్ బ్లాగ్స్ మీరు చూసే ఉంటారు. ఆఫ్టర్ మై ఏసీఎల్ సర్జరీ ఫస్ట్ సెలబ్రేషన్ అయింది. ప్రిన్సీ 5th బర్త్డే సెలబ్రేషన్ చేశాము, తర్వాత మా తమ్ముడు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ కూడా చేశాము. నేను మీతో ఆల్రెడీ లింక్స్ షేర్ చేశాను, నా ఛానల్లో వీడియోస్ కూడా పెట్టాను, మీరందరు చూసే ఉంటున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో బిజీగా అయిపోయాము లాస్ట్ వీక్ అంతా. దాంతోపాటు నాకు నడక కూడా బాగా అయిపోయింది, చాలా నడిచాను, దానివల్ల కాలికి కూడా స్ట్రెస్ పడింది, కొంచెం పెయిన్ ఉంది స్ట్రెస్ అవ్వడం వల్ల. కొంచెం రెస్ట్ పీరియడ్లో ఉన్నాను అన్నమాట, బాగా రెస్ట్లో ఉన్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రిన్సీకి హెల్త్ బాగాలేదు, కొంచెం సిక్ అయింది. మమ్స్ అంటారు కదా, మమ్స్ వచ్చిందనమాట చెవి దగ్గర. మమ్స్ అంటే గవదలు అంటారంట, గవదలు వచ్చింది ఇక్కడ చెవి దగ్గర, బాగా వాచిపోయింది. చూపిస్తాను నేను మీకు ప్రిన్సీని, చూడండి ప్రిన్సీకి. ఇదిగో ఇక్కడ కొంచెం ఇలా వాచింది, దీన్నే గవదలు అంటారు. ఇది మోస్ట్లీ నవంబర్ టు ఫిబ్రవరి మధ్యలో వస్తుందని చెప్పారు. సో చలికాలంలోనే ఇది ఎక్కువ వస్తుందంట. పాపం నొప్పి ఉంది, కొంచెం స్వెల్ అయింది ఇట్ సైడ్, చూసారు కదా ఇదంతా కొంచెం స్వెల్ అయింది. తను ఇబ్బంది పడుతుంది, సో నేను ఎక్కువ చూపించలేను మీకు. సో దానివల్ల తను చాలా పెయిన్ ఫీల్ అవుతుంది, నైట్ అంతా చాలా బాధతో పడుకుని ఉంది. యాక్చువల్లీ సడన్గా వచ్చింది, అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. ఈవినింగ్, ఈరోజు థర్స్డే, నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయింది. కొద్దిగా స్లైట్గా స్వెల్ అయింది, బట్ నైట్ అంతా ఫీవర్తో ఉంది. మార్నింగ్ చూసేసరికి స్వెల్లింగ్ ఇంతలా అయిపోయింది. నాకు చాలా భయం వేసింది ప్రిన్సీని చూడగానే. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాం వాళ్ళ డాడీ, మేమందరం కలిసి. సో డాక్టర్ ఏం చెప్పారంటే ఇది మమ్స్ అని చెప్పారు. మెయిన్లీ ఇది ఎందుకు వస్తుందంటే చలికాలంలో వస్తుందని చెప్పారు. పైగా పిల్లలకి, తన స్కూల్ పిల్లలకి మేబీ ఎవరికైనా వచ్చి ఉండొచ్చు, దానివల్ల స్ప్రెడ్ అవ్వచ్చు అని కూడా చెప్పారు. మెయిన్లీ వ్యాక్సినేషన్ కూడా ఇవ్వకపోవడం వల్ల ఇలాంటివి వస్తాయని చెప్పారు. యాక్చువల్లీ ప్రిన్సీకి వ్యాక్సినేషన్ 5th to 6th year మధ్యలో వేస్తానని చెప్పారు మా డాక్టర్ గారు. మేము ఇంకా వెళ్ళాల్సి ఉంది వ్యాక్సినేషన్ వేయించడానికి, బట్ ఈలోపే ఇది అటాక్ అయింది ప్రిన్సీకి. ప్రాబ్లం ఏం లేదు, వ్యాక్సినేషన్ కూడా ఆఫ్టర్ దిస్, ఇది క్యూర్ అయినాకనే వ్యాక్సినేషన్ చేయించండి అని చెప్పారు మా డాక్టర్ గారు. ప్రజెంట్గా అయితే మెడిసిన్ అది ఇచ్చారు, ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. ఒక 1 week to 10 days వరకు ఇది ఇలా ఉంటుందని చెప్పారు. డేంజరస్ ఏం లేదు, బట్ సఫర్ అయితే అవుతుంది, అది తెలిసిన విషయం అన్నమాట. సో ఇది మోస్ట్లీ పిల్లలకి కంటేజియస్ అయితే కాదు, బట్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎలాగంటే ఈ మమ్స్ ఉండడం వల్ల, అంటే ఈ గవదలు ఉండడం వల్ల వాళ్ళకి లోపల జలుబు, దగ్గు ఇలాంటివి వస్తాయి, హెడేక్స్, ఫీవరు, ఇంకా ఒళ్ళు నొప్పులు లాంటివి ఉంటాయని చెప్పారు. సో దానివల్ల వాళ్ళు దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ తుంపర్లు పడతాయి కదా, ఈ సలేవ కానీ, ఇంకా చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి అంటితే కనుక ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పారు. పెద్దలకి వచ్చే అవకాశం లేదని చెప్పారు, చాలా రేర్ కేసు అన్నారు. బట్ చిన్నపిల్లలకి, ఇంకా చిన్నపిల్లలకి తొందరగా స్ప్రెడ్ అవుతుందని అయితే చెప్పారు. సో ఈ పిల్లల విషయంలో మాత్రం అస్సలే నెగ్లెక్ట్ చేయకండి, ఏ ఏజ్కి తగ్గ వ్యాక్సినేషన్ ఆ ఏజ్కి వేయించండి, సివియారిటీ వచ్చే వరకు చూసుకోకండి, నెగ్లెక్ట్ అయితే అస్సలే చేయకండి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ప్రిన్సీని చూస్తుంటే చాలా బాధగా ఉంది, తను ఎప్పుడు యాక్టివ్గా నవ్వుతూ హ్యాపీగా ఉంటుంది, కానీ ఇప్పుడు అలా సిక్ అయి పడుకుంటే నేను చూడలేకపోతున్నాను. బట్ ఐ హోప్ షీ విల్ రికవర్ సూన్, గాడ్స్ గ్రేస్ ఉండాలి. అండ్ మీరందరూ కూడా మంచిగా విష్ చేస్తారని కోరుకుంటున్నాను. సో స్కూల్కి అయితే ఇంక పంపించను, బికాజ్ తను సఫర్ అవుతుంది కదా. సో ఒక 10 days వరకు స్కూల్కి పంపించొద్దు అనుకుంటున్నాను, తను బాగా క్యూర్ అయినాకే స్కూల్కి పంపిస్తాను. సో ఇది
రీసెంట్ అప్డేట్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మోస్ట్లీ నా వీడియోస్ అన్నీ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటున్నాయని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. ఇంకా మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మీ అందరికీ దగ్గరగా ఉండడానికి నేను ట్రై చేస్తాను. మర్చిపోకుండా నా వీడియోస్ అన్నీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాగే నా జర్నీ మీతో పాటు కొనసాగాలని ఐఎమ్ విషింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.